ఇక డీటెయిల్స్ చూద్దాం. గవర్నర్ తో జరిగిన ఉత్తర ప్రత్యుత్తర లీకేజీలపై సిబిఐ విచారణ కోరుతూ ఎస్ఈసీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. గవర్నర్ కార్యాలయం నుంచి ఎలాంటి ఉత్తరాలు లీక్ కాలేదని గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ తమకు తెలిపారని ఎస్ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదే విషయంలో మంత్రులు పెద్దిరెడ్డి బొత్సాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది కోర్టు. సంబంధించి మూడు డీటెయిల్స్ కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మంత్రులు బొత్స పెద్దిరెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి ఓవరాల్ గా? మొత్తం చూసుకుంటే కనుక గవర్నమెంట్ రాసిన లేఖల వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో లీకేజ్ జరిగినట్లు కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డ భావించారు. దానికి సంబంధించి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ సంబంధించి విచారించిన హైకోర్టు కూడా దీంట్లో గవర్నర్ కార్యాలయం నుంచి ఎటువంటి లీకేజ్ జరగలేదని చెప్పి కూడా కార్యదర్శి ఒక లేఖ అయితే తమకు ఇచ్చారని, కానీ దీంట్లో ప్రభుత్వం వైపు నుంచే మంత్రుల వైపు నుంచే లీకేజ్ జరిగినట్లు కూడా తాము భావిస్తున్నామని చెప్పి ఎస్సీసీ తరపు న్యాయవాది అయితే కోర్టు దృష్టి తీసుకొచ్చారు. ఏమంటే మంత్రులు బొత్స పెద్దిరెడ్డికి సంబంధించి హైకోర్టు నోటీసులు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపించింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి హైకోర్టు అయితే వాయిదా వేసింది. మొత్తం మీద చూసుకుంటే ఎస్సీసీ వర్సెస్ ప్రభుత్వం మధ్య గడిచిన కొంతకాలంగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆ యుద్ధం అయితే పరస్థాయికి చేరుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. కార్తీక్ అండ్ శివాగ్, మీరు చెప్పినట్టుగానే ప్రభుత్వం వర్సెస్ ఎస్సీసీ గతంలో చాలా వరకు ఎపిసోడ్ కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత కొంతవరకు కామ్ గా ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ మంత్రుల పైన కేసులు ఇవన్నీ నోటీసులు ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ తెరపైకి వచ్చింది ఆ ఇష్యూ అంతా కూడా. సో దీనికి సంబంధించి వైసీపీ పార్టీ తరఫున వాళ్ళే ఉంటున్నారు అంటే ఇప్పటివరకు ప్రభుత్వానికి సంబంధించి కానీ వైసీపీకి సంబంధించి కానీ ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. ఎక్కడా కూడా లీకేజ్ జరిగినట్లు కానీ లేకపోతే మరొక కారణాలు కానీ లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఎస్సీసీ కావాలని అనవసరమైన వివాదాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి వైసీపీ నేతలైతే ఆరోపిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. కార్తీక్, అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఇప్పటివరకు కూడా ఇటు ప్రభుత్వంగా ఇటు వైసీపీ నేతలు ఎవరు కూడా స్పందించలేదు. థ్యాంక్ యూ సో మచ్ శివ.